నమస్తే భారత్ తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తున్న తరుణంలో అస్సాం ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరిగిన కోక్రాజర్లో మంగళవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆ యాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రతి వారం ఒకసారి కేబినెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించుకుంది అంతేకాదు నెలలో ఒక సమావేశాన్ని రాజధాని గౌహతిలో కాకుండా ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం గమనార్హం దాని ప్రకారం మొన్నటి సమావేశం బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యాలయమైన కోక్రాజర్లో లో జరిగింది నిజం చెప్పాలంటే ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అయితే ఆ తర్వాత జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర గురించి ప్రశ్నలు అడిగినప్పుడు హిమంత బిశ్వ శర్మ ఇలా అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో కాంగ్రెస్ సమయంలో భారతదేశం విడిపోయింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించాలి అనుకుంటే అతను పాకిస్తాన్ లో చేయాలి భారతదేశంలో యాత్ర చేపట్టడం వల్ల ఉపయోగం ఏంటి భారతదేశం ఇప్పటికే ఐక్యంగా ఉంది బహుశా పాకిస్తాన్ లో భారత్ జోడో యాత్ర చేయాలని రాహుల్ గాంధీకి నేను ప్రతిపాదించాలనుకుంటున్నాను అయినా పంతొమ్మిది వందల నలభై ఏడులోని కాంగ్రెస్ హయాంలోనే భారతదేశం విభజించబడింది అలాంటి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు భారత్ జోడో యాత్రను ప్రారంభించడం అర్థరహితమని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు రాహుల్ గాంధీకి నిజంగా తన తాత జవహర్లాల్ నెహ్రూ చేసిన గందరగోళానికి పశ్చాత్తాపం ఉంటే అప్పుడు విభజన జరిగి ఉండకూడదు అని ఒకవేళ అనుకుంటే అప్పుడు అతను పాకిస్తాన్ నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను భారత్ లో కలిపేలాగా ప్రయత్నం చేయాలి విభజనపై రాహుల్ గాంధీకి నిజంగా ఏదైనా విచారం ఉంటే అఖండ భారత్ కోసం కృషి చేయాలని ఆయన సూచించారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సిల్చార్ నుండి సౌరాష్ట్ర వరకు భారత్ ఇప్పటికే ఐక్యంగా ఉంది కొత్తగా ఎలాంటి సమైక్యవాద ప్రచారం అవసరం లేదని సీఎం హిమంత అన్నారు ఇక ట్విట్టర్ వేదికగా కూడా హిమంత బిశ్వ శర్మ భారత్ జోడో యాత్ర అనేది శతాబ్దపు కామెడీ అంటూ కాంగ్రెస్ పార్టీ చర్యల్ని ఘాటుగానే విమర్శించారు ఈ రోజు మనం జీవిస్తున్న భారత్ స్థితిస్థాపకంగా మరియు ఐక్యంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మాత్రమే భారత్ విభజించబడింది ఎందుకంటే అప్పటి విభజనకు కాంగ్రెస్ అంగీకరించింది ఏకీకరణ కావాలి అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం పాకిస్తాన్ వెళ్లాలి అంటూ విరుచుకుపడ్డారు కేవలం హిమంత బిశ్వ శర్మ మాత్రమే కాదు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై బీజేపీ కాంగ్రెస్ మధ్య పార్టీల స్థాయిలో కూడా మాటల యుద్ధం జరుగుతోంది ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలై రాహుల్ గాంధీని జోడో ఇండియా యాత్ర కంటే క్విట్ యాత్ర అంటే బాగుంటుందంటూ ఎగతాళి చేశారు ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఎలా మార్చారు రాహుల్ గాంధీ ఈ విహార యాత్రలో దేశమంతా తిరుగుతూ చూస్తారని ఆయన అన్నారు ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై మాటలు దాడి చేశారు అతను కాంగ్రెస్ ని విడిచిపెట్టిన అవకాశవాది అంటూనే అతని మాటలను సీరియస్ గా పరిగణించకూడదు అన్నాడు మొత్తానికి ఈ మాటల యుద్ధం ఎలా ఉన్నా రాహుల్ గాంధీ తలపెట్టిన ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమై జమ్మూ కాశ్మీర్ లో ముగుస్తుంది మిషన్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కాంగ్రెస్ పార్టీ ఈ మెగా పాదయాత్ర ద్వారా పార్టీని పునరుద్ధరించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది భారత్ జోడో యాత్ర ప్రచారం తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై జమ్మూ కాశ్మీర్ లో ముగుస్తుంది ఇది నూట యాభై రోజుల వ్యవధిలో పన్నెండు రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు కవర్ చేస్తుంది కాంగ్రెస్ మళ్లీ పూర్వస్థితికి వస్తుంది అన్న నమ్మకం అయితే ప్రజల్లోనే కాదు ఆ పార్టీ నాయకుల్లో కూడా లేదనేది అర్థమవుతూనే ఉంది కానీ ఉనికి కోసం పోరాడే హక్కు పోరాడాల్సిన బాధ్యత రెండు ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఉన్న అవకాశం చూద్దాం మరి అవకాశం వీళ్ళకేమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక్కటి మాత్రం నిజం నాడు దేశ విభజన పాపానికి కారణమైన కాంగ్రెస్ ఇప్పుడు తన అవసాన దశలో ఇప్పుడు ఇన్నాళ్లకు శాపాన్ని అనుభవిస్తుంది కర్మ ఫలితం ఎవరికైనా సరే ఎంతటి వారికైనా సరే అనుభవించక మాత్రం తప్పదు జై హింద్